చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎందుకు మీరు కార్నర్ చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎందుకు కార్నర్ చేస్తున్నారు? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన భౌతికంగా ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? ఆయన మీద భౌతిక దాడులు చేయాలనుకుంటున్నారా? అందుకే ఆయన ఇల్లు ఎటుంది, ఏ ప్రక్కన ఉంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీయటం కోసం మీరు డ్రోన్లు ఉపయోగించుకుంటున్నారా? ఏమిటి అన్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు, అడిగారు వాళ్ళని, ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా అడిగారు. అడిగితే మమ్మల్ని కిరణ్ అనే వ్యక్తి పంపించాడు, ఈ డ్రోన్ సాయంతో చంద్రబాబు నాయుడు గారింటి పైభాగం అంతా కూడా షూట్ చేయమన్నారని చెప్పారు. అదే విషయాన్ని మేము రికార్డ్ చేశాం, అదే విషయాన్ని పోలీసులకు చెప్పాం. పోలీసులు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అనవసరంగా మా మీద లాఠీ ఛార్జ్ చేశారు, మా వాళ్ళని చాలామందిని విరగ్గొట్టేశారు, అయినా కూడా మేము మాట్లాడలేదు. యాక్షన్ తీసుకోమని చెప్పాం, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పాం, న్యాయబద్ధంగా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఆ డ్రోన్లు సీజ్ చేయమని చెబితే ఆ పోలీసులు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత కూడా అన్నీ డిలీట్ చేసేంత వరకు కూడా పోలీసులు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. సుమోటో కేసు రిజిస్టర్ చేయమన్నాం, చేయలేదు. మేము కంప్లైంట్ ఇచ్చాం, ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కిరణ్ అరెస్ట్ చేయాలి, ఆ డ్రోన్లు తీయటానికి వచ్చిన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గారు ఎందుకండి ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టడానికి కాకపోతే ఎందుకండి ఆయన ఇక్కడ రావటం? అంతా అయిపోయింది, పోలీసులు కూడా విత్తుడయ్యారు, ఇప్పుడు ఏం చూడటానికి వస్తాయండి అక్కడ? ఆయన చంద్రబాబు గారి ఇల్లు ఏంటండి ఆయన చూసేది? అందుకే అంటున్నా, ఎక్కడన్నా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ డ్రామాలు ఆడతారు, అది వదిలేసి ఈరోజు ప్రభుత్వమే డ్రామాలు ఆడుతుంది. అందుకే గోబ్యాక్ గోబ్యాక్, బొత్స గోబ్యాక్, వోక్స్ వ్యాగన్ బొత్స గోబ్యాక్ గోబ్యాక్ అంటే కంగారు పడి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇంట్లో డ్రామాలు ఆడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారందరి మీద నేరం చేసి తప్పు చేసి చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబుడికైనా, వెంకటరావు గారికైనా, లేకపోతే బొత్స సత్యనారాయణకైనా, రాజుగారికైనా, రైతుకైనా, రెడ్డి గారికైనా, ఎవరికైనా ఒకటే, ఇంకా ఒకరికొకరు ఉండరు. చేస్తారు, చేయకపోతే వికెట్ చేయించినప్పుడు ఖాళీ చేయకపోతే ఏం చేస్తాం? ముంపు అయిపోతుంటే ఖాళీ చేస్తే ఏం చేస్తాం? ఏం పని చేయమండి? ఇవాళ ఇంత జరుగుతుంది, ఇంత ముంపోయింది, ఖాళీ చేయరు. చంద్రబాబు నాయుడు చూడమని ఇప్పుడు ఎందుకు 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 వెళ్ళిపోయాడు అంటే ఇంకోటి ప్రాణం పోతే పర్వాలేదా? ఏం చేస్తాయి? తీసుకోవచ్చు కదా, ఎంత ఇంత మాట్లాడినప్పుడు గాయమైతే తెలియదు. అందుకే ఏమున్నాయి అందులో, ఏం కొనున్నాయో, ఏమి ఏమి ఉన్నాయో మాకేం తెలుసు. వాళ్ళు అనుమతించడంలో మేము మాని అక్కర్లేదు, కానీ ఇది చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి సభ్యతగా ఉండదు ఉద్దేశంతోనే మేము వెనక్కి వెళ్తాం తప్ప, లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు. ఇది వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. వాళ్ళు అనిపించకపోతే ప్రభుత్వం వచ్చి ఊరుకోవద్దు. కానీ కావాలా కర్మ కానివ్వండి, కావాలి మందులు కానివ్వండి, ఏం మాట్లాడతానండి, ఏం మాట్లాడతానండి, అర్థం ఉంది. 4 రోజులు ఆపే, 4 రోజులు 8 లక్షలు క్యూసిక్స్ వచ్చి కావాలని, మీద వచ్చి 8 లక్షలు క్యూసిక్స్ కావాలని ఆపారా? ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎంత అవుట్ఫ్లో ఎంత అయితే వస్తుందో, ఇన్ఫ్లో అంతే కదా వదులుతాం మనం. ఇవాళ అవుట్ఫ్లో ఎంత అక్కడ? 8 లక్షలు. ఒకవేళ కావాలి లేకపోతే 8 లక్షలు అయితే 11 లక్షలు అవ్వాలి కదా ఇది ఇన్ఫ్లో. ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? డ్రోన్లు భద్రతాపరంగా డ్రోన్లు అన్ని కూడా మొత్తం అన్నింటినీ కూడా తీస్తున్నాము. డ్రోన్ కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఇలాంటి కలామిటీ జరిగినప్పుడు వాటిని అన్నింటి కూడా పరిశీలించమని, వాళ్ళన్నింటినీ కూడా తీయమని, ఫొటోస్ తీసి అవన్నింటినీ కూడా సెక్రిఫైస్ చేసి ఏం చేయాలో ఆలోచన, టెక్నాలజీ పెంచిందే దీన్ని గొప్ప అని చెప్పుకుంటున్నాడు కదా. ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు తీసారని? ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి అవసరం? ప్రైవేట్ వ్యక్తులు తీయడానికి ప్రైవేట్ వ్యక్తులు దేనికి అవసరం? అది అది కరెక్ట్ కాదు. అది అది ఏదైనా సరే మాత్రం ఈ చేస్తున్న పని మాత్రం చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు దాన్ని సరిదిద్దుకుంటే వాళ్ళకి మంచిది. కానీ నేను ఇప్పుడు బాగోద్దని చెప్పి ఉద్యోగం వెళ్తున్నాను, కానీ చేత కాక లేదా ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఖాళీ చేయవలసిందే, చేస్తేరవలసిందే. ఇంకందరూ రాజీ లేదు, అందరూ మొత్తం కరకట్ట మీద అందరూ కూడా మళ్ళీ అయిపోయి వరద తగ్గిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆలోచించుకోవచ్చు. ఉన్నాయి ఈ నేపథ్యంలో వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా వికెట్ చేయవలసిన అవసరం ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లా, లేకపోతే గంగరాజు గారి ఇల్లా, లేదా మంత్రి సత్యనారాయణ జిల్లా, లేదా పేదవాడు ఉన్న కృష్ణలంగ ఉన్న పేదవాడు ఇల్లా, లేకపోతే ఇంకో గోపురంలో ఉన్న వారి ఇల్లా, ఇవన్నీ కాదు. ఇక్కడ ఇక్కడ అందరూ ఒకటే, అందరి ప్రాణాలు ఒకటి, అందరి ప్రాణాలు మానాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని రాజకీయాలకు తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి కోసం
లేని పేరు మీద ఆలోచన చేసి ఇచ్చారు. ఇప్పుడు మీరే చూశారు, మీరందరూ మీడియాలో నుంచి వచ్చారు. నేనెవరు మీడియా, నేను వచ్చాను, మా నేను గారు వచ్చారు, మా శ్రీనివాస్ వచ్చారు, మా ఇష్ట వచ్చారు, మా ఆఫీసర్లు అందరూ వచ్చాం. మేము ఎక్కడ మీడియాని కూడా ఎవరిని తీసుకొని పబ్లిసిటీ కోసం మేము ఎవరు రాలే. వాస్తవ పరిస్థితి చూడడానికి వస్తున్నాం, అన్నీ చూసుకొస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడికి రాలేదు నేను, మేమెవరు ఉన్నాం, చూసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రకమైన చేస్తూ లోనికి వెళ్ళకుండా అడిగితే ప్రభుత్వం నుంచి అడిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దు. కానీ ఘర్షణ వాతావరణం ఉండకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి రాజకీయ చిల్లర రాజకీయాలు చేయకూడదు ఆలోచనతోనే ఆలోచిస్తాం. ఎంత 5 నిమిషాలు ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పేవాడు పూర్వం చంద్రబాబు నాయుడు. ఏం చూస్తూ తమాషా చేస్తున్నారా, ఏం ప్రభుత్వం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పిన రోజు ఎన్నో రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే తెలుస్తుంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో నుంచి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా ప్రవర్తన చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా అప్రవర్తన చేస్తే అనుభవిస్తామో తెలుసు మాకు. ఆయన అనుభవించిన అనుభవాలు మాకు తెలుసు, ఆయన అనుభవాలన్నీ మాకు తెలుసు. కాబట్టి మేము కూడా చాలా బాధ్యతగా జాగ్రత్తగా కార్యక్రమాలు పరిశీలిస్తూ చేస్తూనే వస్తున్నాం. ఇవాళ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ ఏదైతే వరదలు ఉన్నామో ఇంకా ఉధృతంగా వస్తున్నాయి. అందరూ కూడా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరిని కోరుతున్నాము. ఇప్పటికే అన్నిటికీ రిలీఫ్ క్యాంపులు పెట్టాము, అన్నీ చేశాము. ప్రత్యేకించి నదీ వరకు ఏదైతే కరకట్టు ప్రాంతం ఉన్నదో దయచేసి ఏ ఒక్కరూ కూడా అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వెంటనే మేము తక్షణమే అవన్నీ కూడా వికెట్ చేసి మీరు ఖాళీ చేసి పక్కకి వెళ్ళి పక్కకి మరి ఖాళీ చేయవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతోపాటు అధికారులు కూడా ఆదేశించాము. వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వీడియోస్తో కానీ డ్రోన్ కెమెరాలు కానీ ఏవి పెట్టి చేస్తే అన్ని వాస్తవ పరిస్థితులు అందరూ పిక్చర్ చేయమన్నాము. ఇవన్నీ కూడా రేపు కోర్టుకి ఇవన్నీ కూడా సమర్పించే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు సార్. ముంపవద్దు, ఊరికి రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. ప్రాణాలకి మాకు బాధ్యత అప్పచెప్పింది ఈ రాష్ట్ర అభివృద్ధి చేయమని రాష్ట్రంలో ప్రజలకు మానాన్ని ధనాన్ని ప్రాణాన్ని రక్షించమని మాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతతో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలని మనం తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారో అడిగాము, మీరు కూడా విన్నారు. వాళ్ళు రావడం మళ్ళీ వస్తాను బయట నుంచి. బాబు ఇక్కడ సెక్యూరిటీ అధికారులు ఎవరు చెప్తున్నాను మీకు. మళ్ళీ కూడా అధికారులు వచ్చి మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. వచ్చినప్పుడు కానీ మేము వెళ్ళమని అంటే వెళ్ళనియమని అంటే మాత్రం కాదు. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి బాగోదు. ప్రజలందరూ చూసేది రాజకీయ కక్ష అనుకుంటారని చెప్పి ఊరుకుంటున్నాను తప్ప అది కాదు. ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకో, దాని పని చేసుకెళ్తుంది. ఇలా ఈ వ్యవహారాలు ఇవి మాత్రం అవి జరగవు. మా తాలూకు బాధ్యత ఈ తాలూకు ప్రాణాలను రక్షించడమే, ఇక్కడ ఆస్తులు రక్షించడమే మా బాధ్యతగా మేము ప్రభుత్వం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.